గురోరధికం తత్వం న గురోరధికం తపః న గురోరధికం జ్ఞానం తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ దత్త గురవే నమః జై బోలో దత్త మహారాజ్ కీ జై భాగ్యము దత్త కథ మన గురువితడే దత్తుడేగా వినరో భాగ్యము దత్త కథ మన గురువితడే దత్తుడేగా వినరో భాగ్యము దత్త కథ ఆది నుండి సహ్యాద్రి గిరులలో ధ్వనించినది దత్త కథ నినదించేనిదే శౌన కాదులచే నినదించేనిదే శౌన కాదులచే కథలు కథలుగా దత్త కథ భాగ్యము దత్త కథ మన గురువితడే దత్తుడేగా వినరో భాగ్యము దత్త కథ అనసూయ వరదుడై ప్రభవించనులే ఈయనపై ఆది గురువు అనసూయ వరదుడై ప్రభవించనులే ఈయనపై బోధించేనిది పరమ గురులచే బోధించేనిది పరమ గురులచే విధి విధులలో దత్త కథ నీ ఎరికలో ఏమైనా సంబంధాలున్నాయట్రా? ఎవరికి? అదేరా మన లక్ష్మీనాథం గారు తెలుసుగా. తెలియకపోవటమేంటి, బాగా తెలుసు. మీ ఇంటికొచ్చిన విరూపాక్షుడి కూతురు సుమేధని తన పిల్లగానే భావించి పెళ్లి చేస్తానని చెప్పింది కదా. చెప్పిందేమో, నాతోనైతే అనలేదురా. నీతో చెప్పకపోయినా నాకు తెలిసిందిలే, ఆ పిల్లనిచ్చి పెళ్లి చేయండి. ఇంతవరకు పిల్లనిస్తామని ఎవరూ ఈ గడపలోకి రాలేదు. ఆ దత్తవ్రతం చేసుకున్న తరువాత ఈనాటికి తమరొచ్చారు. చూడబోతే పిల్లవాడు సలక్షణంగా ఉన్నాడు. పిల్లనివ్వటానికి మాకెలాంటి అభ్యంతరము లేదు. దేవి, దేవి, ప్రభు దయచేయండి. ఏమిటో, చాలా ఆనందంగా ఆత్రంగా కనిపిస్తున్నారు. ఆనందమే దేవి, ఆనందమే. దత్తదేవుడు మా పట్ల అవ్యాజమైన ప్రేమానురాగాలు చూపి మాకు సకల లోకాల్లో విహరించగల కామగమన శక్తి గల దివ్యరథాన్ని అనుగ్రహించారు. ఇంతవరకు గర్గ మహర్షుల వారి ఆజ్ఞతో రాజ్య పరిరక్షణ భారాన్ని వహించిన మేము ఈనాడు సకల లోకాల్లో విహరించి
లోకస్తులు లోకేశులు మా పరిపాలన గురించి ఏమనుకుంటున్నారో ఏం చెప్పుకుంటున్నారో తెలుసుకోవాలని సంకల్పించాం. ఈ లోక విహారానికి నీవు వస్తే బాగుంటుందని మా యోచన. ప్రభుల ఆజ్ఞ ఆవశ్యక శిరోధార్య. ఇంకెందుకు ఆలస్యం, బయలుదేరుదాం. దేవి చూడు, ఎంతో అందంగా ఉన్నాయి. ప్రభు, ఆ హరిణి చేపకాలను చూడండి, చెంగు చెంగును దూకుతున్నాయి కదూ. అటు చూడు, ఆ సెలయేరును చూడు, ఎంత అందంగా ప్రవహిస్తున్నదో. ప్రభు, కనిపిస్తున్న ఆ నగరం పేరేమిటి? అదా, మహేంద్రుడి రాజధాని అమరావతి నగరం. అమరావతి ఎంత చూడముచ్చటగా ఉంది ప్రభు. ఇందుకే కాబోలు సర్వ ప్రాణులు మరణానంతరం స్వర్గానికి చేరాలని భావిస్తుంటారు. మనకు ఆ నగరాన్ని సందర్శించే భాగ్యం లేదు. ఎంత మాట దేవి, దత్తదేవుని కృపకు పరిపూర్ణ పాత్రుడైన ఈ కార్తవీర్య అర్జునుడు కోరక కోరక కోరిన ఇల్లాలి కోరికను తీర్చకపోవడమా? అసంభవం. మన రాకను మహేంద్రుల వారు మన్నిస్తారా అని. మహేంద్రుడైన మహావిష్ణువైనా మన్నించక తప్పదు. నీకా చింత వద్దు, నిశ్చింతగా ఉండు. మనం అమరావతి నగరంలోకి ప్రవేశించబోతున్నాం. ఓ దివ్యరథమా, విన్నావుగా మహారాణి కోరిక. ఇక నీ ప్రయాణాన్ని అమరావతి నగరం వైపు సాగించు. ఎవరు మీరు, ఏమా సాహసం? సురుద్యానవనంలో ప్రవేశించడమా? బ్రతకాలని లేదా బ్రతుకు మీద ఆశ లేదా? ఒరే అవివేకి, మేము జగజ్జేతలమైన కార్తవీర్యార్జున ప్రభువుల వారు, దత్త భగవాని కృపాపాత్రులం. ఈ రేడు లోకాలలో ఎప్పుడైనా ఎక్కడైనా ప్రవేశించే అధికారం మాకున్నాయి. వెళ్ళు, ఈ మాట ఇదే మాట మహేంద్రులతో చెప్పు. వచ్చి మా దర్శనం చేసుకోమను. స్వాగతించాడా? సరే లేదా? సరే సరే. ప్రభు, ఎందుకు ఈ అనవసర పటాటోపం? వారి అనుమతి లేకుండా ఉద్యానవనంలో ప్రవేశించడం. వెళ్ళిపోదానండి. హరాదేవి, ముందుకు వేసిన అడుగును వెనుకకు వేయడం ఈ హైహయ వంశ జాతకంలోనే లేదు. అందున సహస్ర బాహుబల సంపన్నుడైన ఈ కార్తవీర్య అర్జునుడు వెనుకంజ వేయడు, వేయజాలడు. పోయి నీ ప్రభువుని పిలుచుకురా, మేం విజయం చేశామని హెచ్చరించు. ప్రభు, ప్రభు! ఏమిటి, ఏం జరిగింది? ప్రభు, కృతవర్మ కుమారుడు కార్తవీర్యార్జునుడు అనుమతి లేనిదే ఉద్యానవన ప్రవేశం చేశాడు. ఇదేమని ప్రశ్నిస్తే
ప్రభువుల్నే తన చెంతకు వచ్చి దర్శించుకోవాల్సిందిగా హూంకరిస్తున్నాడు. చేసేది చేయగలిగింది లేక ఇలా పరుగు పరుగున తమ చెంతకు వచ్చాడు. ఎంత సాహసం, ఎంతటి సాహసం! అతన్ని ఇప్పుడే నా వజ్రాయుధంతో. వద్దు స్వామి వద్దు, అతడు అలవి కానివాడు. అలవి కాని శత్రువుపై దాడి చేయడం తెలివైన వాడికి కూడదు. అతను అపర దత్త భక్తుడు. సర్వులను సర్వాన్ని రక్షించే విష్ణు కవచం అతన్ని సదా సర్వదా రక్షిస్తుందని విన్నాను. తమ పరాక్రమాన్ని శంకించి నేనిలా అనడం లేదు. మీరు సహస్రాక్షులైతే అతగాడు సహస్ర బాహుబల సంపన్నుడు. ఎదురించడం, ఎదురు నిలిచి పోరాడగలగడం అసాధ్యం. బలవంతుడితో బాంధవ్యం అవసరం వస్తుందే కాని శత్రుత్వం లేనిపోని ప్రమాదాల్ని తెచ్చిపెడుతుంది. నిన్న మొన్నటి వరకు జంబాసురుడి ఆగడాలతో అలసిపోయిన మీరు ఇప్పుడు ఇతగాడితో అనవసర వైర్యాన్ని తెచ్చుకోవడం ఉత్తమం కాదు. ఆడదానిని చెప్పానని అనుకోకుండా ఆలోచించి వ్యవహరించండి. ఈ పట్టును అతన్ని జయించడం అసాధ్యం. సరే, నీ మాట యథార్థమే. చేసేది చేయగలిగింది లేనప్పుడు స్వాగతించటమే ఉత్తమం. భూలోక సార్వభౌమ కార్తవీర్యార్జున, స్వాగతం, ఘనస్వాగతం. మహేంద్ర, వందనం, అభివందనం. అమ్మా శచీదేవి, ఈమె నా భార్య శీలధరాదేవి. స్వాగతం శీలధరాదేవి, స్వాగతం. బహుశా సశరీరంగా అమరావతి ప్రవేశం చేసిన చెయ్యగలిగిన తొలి మానవులు మీరే. సర్వం దత్తప్రభువుల కృపా విశేషం. వారు అనుగ్రహించిన దివ్యరథంపై ఎల్లలోకాలను చుట్టి వస్తూ అమరావతి సౌందర్యానికి ముగ్ధులమై అనుమతి లేకుండానే నగర ప్రవేశం చేసినందుకు మహారాణిగా మీరు, అమరావతి పాలకులుగా మహేంద్రుల వారు మా దంపతులను మన్నించాలి. ఎంత మాట మహారాణి, దత్తప్రభువులు కృపకు పాత్రులైనప్పుడే మీకు సర్వలోకాలపై అధికారం, సందర్శన భాగ్యం లభించాయి. శచీదేవి చెప్పింది యథార్థం. సోదరా కార్తవీర్యార్జున, మా మాట మన్నించి మా స్వాగతాన్ని తిరస్కరించక అంతఃపురానికి దయచేయండి. మా సేవకుల వాచాలతను అన్యథా భావించక మన్నించి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. ఎంత మాట మహేంద్ర, త్రిలోకాధిపతులు మీరు ఆతిథ్యం ఇవ్వడం మేం కాదనవా? మీ మాటే మాకు వేదం, అవశ్యం శిరోధార్యం. పదండి. దయచేయండి. కంఠే పద్మాభిషుభే సంజీవ శరదాం సదాం.
శ్రీ దత్తాత్రేయ స్వామి దేవతా సంపూర్ణ కృపా కటాక్ష వీక్షణేన ఆదర్శ దాంపత్య సిద్ధిరస్తో తథాస్తో. ఇక్కడ పడుకోను నాయనా. నేను ఇక్కడ పడుకోను, నాకు భయం. తప్పు నాయనా, అలా అనకూడదు. తప్పు అప్పు నాకు తెలీదు, నేను ఇక్కడ పడుకోను. తప్పని చెప్పానా? అలా అనకూడదు. మా సుశీలుడు మంచివాడు, నా మాట వింటాడు. అయితే నాన్న కూడా ఇక్కడే పడుకోమని చెప్పు. ఆయన నేను ఇక్కడ పడుకోకూడదు, నీకు పెళ్ళయింది కదా, నువ్వు మీ ఆవిడ మాత్రమే ఇక్కడ ఉండాలి. ఏం కాదు ఏం కాదు, నేను నాన్న అడుగుతాను. అక్కయ్య గారు, మీరు కంగారు పడకండి, నేను నచ్చ చెప్పి తీసుకొస్తాను. మొత్తానికి కొడుకు పెళ్లి చేశారు. చిదిమి దీపం పెట్టుకునే చక్కని చుక్కని కోడలిగా తెచ్చుకున్నారు. అదృష్టం అంటే మీదేనండి లక్ష్మీనాథం గారు. అంతా దత్తదేవుడి దయ. సమయానికి విద్యానిధిగా రావడం, దత్తహోమం చేయించడం. అదేనాడు విరూపాక్షుల వారు అమ్మాయిని తీసుకుని విద్యానిధుల వారిని ఆశ్రయించడం, అన్నీ కలిసి వచ్చినట్లయ్యాయి. గదిలో పెట్టి తాళం వేస్తున్నారు, నేను అక్కడ పడుకోను. తప్పు నాయన, అలా అనకూడదు. అమ్మ అలాగే అంటుంది, నువ్వు అలాగే అంటున్నావు, నేను అక్కడ పడుకోను. మరేమనుకోకండి అన్నయ్య గారు, వాడికి నేను నచ్చ చెప్తాను. రా నాయన, నీకు పాలకోవ పెడతాను. పాలకోవ పెడతావా? అయితే వస్తాను వస్తాను. నాన్న నవ్వురా, పాలకోవ తిందు గాని. నాకు వద్దు నాయన, నువ్వే తిను. అలా అయితే నాకు వద్దు, నువ్వే తిను. తప్పు నాయన, అలా అనకూడదు, వెళ్ళు నాయన. నేను వెళ్ళాను. ఇదిగో అలా అయితే ఆ పాలకోవ మొత్తం అమ్మాయి తినేస్తుంది. వద్దొద్దు, మరి కావాలి పాలకోవ, నేనే తింటాను. వెళ్ళు నాయన, వెళ్ళు. వదిన, పిల్లని చూస్తే ముద్దొస్తోంది. చిదిమి దీపం పెట్టుకునేలా ఉందనుకో, నాకు మగపిల్లలు లేరు, ఉంటే మా వాడికి ఇచ్చే చేసుకునేదాన్ని. ఎవరి యోగంలో ఎవరున్నారో ఎవరికి తెలిసే అక్క, అంతా మనం అనుకున్నట్టు జరిగితే ఇక దేవుడు ఎందుకు. అవునమ్మా అవును, మా బాగా చెప్పావు. అమ్మలక్కలందరూ చేరి బాగానే కబుర్లు చెప్పుకుంటున్నారు. అవతల ముహూర్తం దాటిపోతుంది, కానివ్వండి. అమ్మాయి అబ్బాయి కన్నా మావా నీకే తొందరగా ఉన్నట్టుందే. ఆహా, ఈ వయసులో ఈ శరీరానికి అదొక్కటే తక్కువే పిల్ల. తేవలండి తేవలండి. ఏమిటి లక్ష్మీనాథం గారు అంత మౌనంగా ఉన్నారు? మౌనం కాదండి, ఆడపిల్ల జీవితంలో ఇది మరిచిపోలేని రాత్రి అంటారు. ఈ రాత్రి మా వాడు ఎలా తెల్లవారుస్తాడో అనే ఆలోచన, ఆ పిల్ల జీవితం ఏమవుతుందో అనే భయం నన్ను ఇలా మౌనాన్ని ఆశ్రయించేలా చేసింది. పాపం ఆ భేద బ్రాహ్మణుడు ఏదో విధంగా పిల్లకి పెళ్ళై ఓ ఇంటిదైతే చాలనుకున్నాడు. అతని ఆశలు అడియాసలవుతాయో, ఈ కథ ఎటు నుంచి ఎటు తిరిగి వస్తుందోనని ఆలోచిస్తున్నాను. మీకు ఆ భయం వద్దు, పెళ్ళైతేనే పిచ్చి కుదురుతుందన్న నా మాట వృధా పోదు. ఆ దత్తదేవుడి దయ ఉండాలే కాని, సొట్ట చేతులతో పుట్టిన కార్తవీర్యార్జునుల వారు వేయి చేతుల వారిగా కాగలగాలేనిది. అటువంటిది మీ అబ్బాయి మామూలు మనిషి కాడా.
ఆ దత్తప్రభువుల మీద నమ్మకం ఉంచండి. ఆ నమ్మకమే మిమ్మల్ని మీ వంశాన్ని కాపాడుతుంది. ఆ నమ్మకంతోనే ఈ పెళ్లి చేశాం. ఆ పిల్ల జీవితంతో ఆడుకోవడానికి సాహసించాం. ఎవరు నువ్వు? మీ భార్యను. భార్య అంటే? మీ నాన్నగారికి మీ అమ్మగారు ఏమవుతారు, నేను మీకు అదే అవుతాను. నాకు అచ్చుకే లాక్కోవు కదా, నన్ను కొట్టావు కదా. అయ్యయ్యో, అదేంటండి, నేను మిమ్మల్ని కొట్టడం ఏంటి? నేను మీ పాదదాసిని. ఏంటి, కాళ్ళు పట్టుకుని లాగేస్తావా? అయ్యో, అది కాదండి, దండం పెట్టుకుంటున్నాను. అయితే నేను దండం పెట్టుకుంటాను. అయ్యయ్యో, మీరు పెట్టకూడదండి. ఏ, ఎందుకు పెట్టకూడదు? ఎందుకంటే మీ నాన్నగారు మీ అమ్మగారికి ఎప్పుడైనా దండం పెట్టారా? లేదు, మా అమ్మే పెడుతుంది. మరి నేను అంతే. అయితే సరే, ఇదిగో ఈ మంచం మీద కూర్చోండి, ఈ పాలు తాగండి. అమ్మా, నా చేత పాలు తాగించి నా కచ్చికే లాక్కుందామన్నా? అలా అనకూడదు. ఆ కజ్జికాయ ఇటిచ్చి ఈ పాలు తాగండి. దత్తప్రభు, ఏమిటి స్వామి అలా ఉలిక్కిపాటుతో కళ్ళు తెరిచారు? ఏమీ లేదు దేవి, మానవులు చేస్తున్న చేష్టలకి ఉలికిపాటు కలిగింది. ఏం చేశారు, ఎవరు ఎవరికి అపకారం చేశారు? సుమేధ పేరుగల ఆడపిల్లని ఒక మతిస్థిమితం లేని వాడికిచ్చి వివాహం చేశారు. ఆడపిల్ల ఎన్నో ఊహలను ఎన్నో కలలను కనే తొలిరే ఆ మతిస్థిమితం లేని వాడి పాలపడి అతడి చే గాయపడింది. ఆ బాధలో నన్ను స్మరించింది. అయ్యో పాపం, అలాగా స్వామి, నిగ్రహానిగ్రహ సమర్థులు ఎన్నో విధాలుగా అనుగ్రహించిన తమరు అన్యం పుణ్యం తెలియని ఆడపిల్లను ఉద్ధరించలేరా? అనఘాదేవి, సర్వం తెలిసిన దానివి. నువ్వే ఇలా మాట్లాడడం నాకు వింతగా ఉంది. జీవులు కర్మబద్ధులు, సంచితం ఆగామి ప్రారబ్ధం అనే త్రికర్మలు వెన్నంటిరాగా జీవులు జీవనయానం చేస్తూ ఉంటారు. ఇది ఆ దంపతులకు జన్మానుసారంగా వస్తున్న కర్మ. ఈ సుమేధ క్రిందటి జన్మలు మతిస్థిమితం లేని వాడిని చూసి హేళన చేసి రాళ్లతో కొట్టి హింసించిన కారణంగానే ఈ జన్మలో ఆమెకు అటువంటి భర్త లభించాడు. ఎవరినైతే రాళ్లతో కుట్టి హింసించిందో వారినే భర్తగా పొంది ఆ కర్మఫలితాన్నే అనుభవించాల్సి వస్తుంది. ఎంతగా చెప్పినా, ఎన్ని విధాలుగా జ్ఞానాన్ని బోధించినా మానవులు పాపకార్యాలు చేయక మానరు. ఆ చేసిన వాటికి తిరిగి అనుభవించకా మానరు. ఇది పురాకృత సుకృతాల చక్రం, అది తిరుగుతూనే ఉంటుంది. అంతే, ఆమె ఈ జన్మలో నా భక్తురాలు కావడం కొంతలో కొంత మేలు చేస్తుందే కాని కర్మను అనుభవించకుండా మాత్రం చేయదు, చేయలేదు. పాపకార్యాలు చేసి దైవనామస్మరణ చేసినంత మాత్రాన ఎవ్వరూ కర్మను అనుభవించక తప్పదు, తప్పించుకోలేరు. దైవస్మరణ చేస్తూ అగ్నిని తాకితే అది దహించక మానుతుందా చెప్పు. అవును, అది గ్రహించరు ఈ మానవులు. అవును, అదే గ్రహించరు ఈ మానవులు. పరమాత్మ స్వరూపాన్నే గ్రహించలేక పాపకర్మలు చేస్తూ అనేక జన్మలయందు
పుట్టి గిట్టుతూ జీవనయానం సాగిస్తుంటారు. ముక్తికాముకుడు సద్గురువును ఆశ్రయించి తరిస్తాడు. తాను తరించడమే కాకుండా ఇతరులను కూడా తరింపచేయాలని ఆలోచిస్తాడు. కర్మ తప్పదు, జన్మ తప్పదు. వినరో భాగ్యము దత్త కథ, మన గురువితడే దత్తుడేగా. వినరో భాగ్యము దత్త కథ. అనఘాదేవి వల్లభుడితడు శ్రీపాదునిగా వెలసినవాడు. అనఘాదేవి వల్లభుడితడు శ్రీపాదునిగా వెలసినవాడు. అక్కల్ కోటలో తానై ఉండి షిరిడిలోన నిలిచినవాడు. వినిపించారిదే వేద వేద్యులు,